వెండి వస్తువులను ఇతరులకు గిఫ్ట్గా ఇవ్వకూడదా? సాధారణంగా ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు స్నేహితులు, ఇష్టమైన వాళ్ళ బర్త్డే, పెళ్లి రోజులకు ఏదైనా టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏవైనా గిఫ్ట్ తీసుకురావడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తులు లేదా భాగస్వామికి తాము ఎంతగానో ఇష్టపడే వస్తువులలో బట్టలను గిఫ్ట్గా ఇస్తారు. ఇలా గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తిపై అభిమానం, ప్రేమను తెలుపుతుంది. కానీ మీరు అమితంగా ఇష్టపడే వ్యక్తికి గిఫ్ట్ తీసుకునేటప్పుడు చాలా లాజిక్గా ఆలోచిస్తారు. అయితే కొన్ని రకాల గిఫ్ట్లను ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల అదృష్టం కలిగిస్తుందని జ్యోతిష్యం చెబుతుంది. అయితే కొంతమంది వెండి వస్తువులను గిఫ్ట్గా ఇవ్వకూడదు అంటారు. అసలు వెండి వస్తువులను గిఫ్ట్గా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే ఏమవుతుంది? అసలు ఇతరులకు గిఫ్ట్గా ఎలాంటి వస్తువులను ఇస్తే మంచిది? ఇక తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇష్టమైన వాళ్లకు ఏం గిఫ్ట్ ఇద్దామా అని మార్కెట్లో వెతుకుతూ ఉంటారు. అయితే ఈసారి గిఫ్ట్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో అందాన్ని మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలోనూ, మీ జీవితంలోనూ అదృష్టాన్ని తీసుకొచ్చే గిఫ్ట్ని ఎంచుకోండి. గిఫ్ట్ అంటే వాస్తు, ఇష్టం, సంతోషం, అదృష్టం తీసుకొచ్చే వస్తువులను ఎంచుకుని ఇవ్వాలని ఆస్ట్రాలజీ చెబుతుంది. ఏనుగు బొమ్మ గిఫ్ట్ని ఇవ్వడం లేదా తీసుకోవడం అత్యంత శుభప్రదమైనది. కాబట్టి ఈసారి మీకు ఇష్టమైన వాళ్లకు ఏనుగు బొమ్మలను గిఫ్ట్గా ఇవ్వండి. ఒకవేళ వెండి లేదా గోల్డ్ ఏనుగుల జంట బొమ్మను ఇవ్వలేకపోతే చెక్క లేదా ఇత్తడితో చేసిన ఏనుగు బొమ్మలను గిఫ్ట్గా ఇవ్వండి. వాస్తు ప్రకారం మట్టితో చేసిన వస్తువులు జీవితంలో కష్టాలు, సమస్యలు తొలగించి ధనాన్ని పెంచుతాయి. కాబట్టి మట్టితో తయారు చేసిన ఏదైనా షోకేస్ బొమ్మలు గిఫ్ట్గా ఇవ్వండి. అందమైన దీపాలు, ఫ్లవర్స్, ల్యాంప్స్, హుండీలు ఏవైనా ఇవ్వచ్చు, కానీ మట్టితో చేసినవై ఉండాలి. శాస్త్రాల ప్రకారం వెండి వస్తువులను గిఫ్ట్గా ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా శుభప్రదమైనది. అయితే బంగారం ఇవ్వడం మంచిది కాదు, వెండి వస్తువులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. చైనీస్ వాస్తు ప్రకారం పెరిగెడుతున్న 7 తెల్ల గుర్రాల పెయింటింగ్ లేదా బొమ్మలను గిఫ్ట్గా పొందడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు ఆదాయం కూడా పెరుగుతుంది. బట్టలు లేదా డ్రెస్సులను గిఫ్ట్గా ఇవ్వడం, తీసుకోవడం రెండూ మంచిదే. అయితే కొన్ని నియమాలు పాటించండి. బ్లాక్ కలర్ క్లాత్ మీ స్నేహితులకు ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళ రాశి ప్రకారం వాళ్లకు నలుపు రంగు దుస్తులు కలిసొస్తాయో లేదో తెలియదు, కాబట్టి వాటిని ఇవ్వకపోవడమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.